శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న కిడ్నీ ఆసుపత్రి సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైంది. ఇక రానున్న రోజుల్లో కిడ్నీ కష్టాలకు చరమగీతం పాడవచ్చని ఆ ప్రాంతీయులు ఆశిస్తున్నారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కూడా కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు చేసి ప్రారంభించడంతో బాధితులకు ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పలాసలో 72 కోట్ల రూపాయలతో కిడ్నీ రోగులకు వైద్యం పరిశోధన నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 14న ప్రారంభించనుండటంతో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎస్పీ జిఆర్ రాధిక, సభస్థలి, హెలీప్యాడ్ తదితర ప్రాంతాలను కలిసి పర్యటించారు. ఉద్దానంలో దశాబ్దాలుగా అందుచిక్కని కిడ్నీ వ్యాధులతో ఇక్కట్లు పడుతున్న వేలాది మంది కష్టాలకు చరమగీతం పాడేలా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం ఆధారపడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. దీనికి డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ప్రభుత్వం పేరు పెట్టింది. 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ పరిశోధన కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ఈ ఆసుపత్రిని ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పరిశోధన కేంద్రం ఉద్దానం ప్రజల్లో కోటి ఆశలను రేకెత్తిస్తోంది. 53.24 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం, 20 కోట్ల రూపాయల విలువైన యంత్ర పరికరాలు కలిపి 74.24 కోట్ల రూపాయలతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధన కేంద్రం స్థాపించినట్లు మంత్రి డాక్టర్ అప్పలరాజు తెలిపారు. ఈ నెల 14న ప్రారంభించిన నేపథ్యంలో ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అప్పలరాజు కోరారు. బ్రహ్మాండమైనటువంటి 200 పడకల రీసెర్చ్ హాస్పిటల్, అలాగనే 700 కోట్ల రూపాయలతో ఎక్కడో హిరమండలం నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామానికి కూడా శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ సుజలధార పథకం, మరి అలాగనే దీంతో పాటుగా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పలాసలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించి శంకుస్థాపన, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న భవనాలకి శంకుస్థాపన, ఇవన్నీ కూడా ఈ పలాస వేదికగా ఈ నెల 14వ తేదీన జరగబోతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరు రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక పాత్రికేయ సమావేశం నాతో పాటు కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కిడ్నీ జబ్బులు వచ్చి వేలాది మంది చనిపోతూ ఉన్నారని మనందరం కూడా ఆయనకు పాదయాత్రలో చెప్పారు. తుఫాన్లు వచ్చి ఈ ప్రాంతం ప్రతిసారి నష్టపోతూ ఉందని పాదయాత్ర ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళాం. మరి అలాగనే చిట్ట చివరి ప్రాంతం కావడం వల్ల మరి గతంలో ఉద్యమాలకు నిలయం కావడం వల్ల ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని చెప్పి ఆయన నోటీసులో పెట్టారు. మరి వాటన్నిటిని ఆయన మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మొట్టమొదటి అధికారిక కార్యక్రమం మన పలాసులోనే నిర్వహించాం ఇదే వేదికగా. నిజంగా ఈ ప్రాంతానికి చాలా గర్వకారణమైనటువంటి అంశం. మరి ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశారు రీసెర్చ్ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, ఈరోజు దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అనే నామకరణం చేసుకుంది. ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశారు మంచినీటి పథకం, దాన్ని డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకం అని మనం నామకరణం చేసుకున్నాం. మనంతా ఒక విషయం గమనిస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో తక్కువలో తక్కువ ఒక 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంకే మనకి గడిచిపోయింది. మనం ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఆడ్స్ ఇన్ని ఇబ్బందుల నడుము కూడా మరి ఈ శుభతరుణంలో ఇవే కాకుండా ఈ నియోజకవర్గానికి 2 కొత్త పిహెచ్సీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటాపురం అక్కపల్లిలో కన్స్ట్రక్ట్ చేశాం. 3 అర్బన్ పిహెచ్సీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, నిర్మాణాలు పూర్తిగా వస్తామని. మరి అలాగనే 4 అదనపు జూనియర్ కాలేజీలు ఇచ్చారు ఈ నియోజకవర్గానికి. వజ్రకొత్తూరు, బ్రాహ్మణ్ తర్ల, హరిపురం, కేజీబీవి, మన్సా 4 స్థానాల్లో కొత్త జూనియర్ కాలేజీలు ఇచ్చారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా డిగ్రీ కాలేజీ నుండి మరి దురదృష్టమో లేకపోతే చేతకానితనమో తెలియదు కానీ
ఈ పలాస నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదంటే డిగ్రీ కాలేజ్ ఇచ్చినటువంటి గణత కూడా జగన్ మోహన్ రెడ్డి గారు మరి అనాదిగా మిగిలిపోయినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైల్వే ఫ్లైఓవర్ అప్పుడు అప్పయ్యదొర గారు మొదలుపెడితే ఇంతవరకు దాన్ని ఎవరు పూర్తి చేసుకోలేని పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఆ పనులను పునఃప్రారంభించి నియర్ కంప్లీషన్ తీసుకొని రాగలిగారు ఆ రోజు అప్పయ్యదొర గారి చొరవ వల్ల ఆఫ్షోర్ ప్రాజెక్ట్ వస్తే తర్వాత ప్రభుత్వాలు దాని మీద అశ్రద్ధ చేస్తే ఈ రోజు శరవేగంగా ఆ పనులను మనం పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారి దయ వల్ల మరగనే మరోపక్క తిత్లీ వల్ల నష్టపోయినటువంటి ఈ ప్రాంతానికి తిత్లీకి సంబంధించినటువంటి అదనపు పరిహారం జీడి తోటలు హెక్టార్కు అదనంగా 20,000 కొబ్బరి మొక్క అదనంగా ప్రతి మొక్క ప్రతి చెట్టుకి 1500 రూపాయలు ప్రతి బెనిఫిషరీస్ కూడా డీబీటీ మేనర్లో తిత్లీ వల్ల నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా వేయడం జరిగింది నాట్ ఓన్లీ ఇన్ పలాస అండ్ ఇచ్చాపురం అక్రాస్ ది డిస్ట్రిక్ట్ మరి మత్స్యకారుల కోసం ఒక ఎఫ్ఎల్సిఆర్ శంకుస్థాపన చేశారు మరి దాన్ని నువ్వులరేవు మంచినపేట హార్బర్గా దాన్ని కూడా మార్చుకోబోతున్నాం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయవల్లనే జరుగుతూ ఉందని మీకు అందరికీ మనం చేస్తాం ఇవే కాకుండా నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఈ మాట 40 సంవత్సరాల నుంచి వింటున్నటువంటి మాట బావునపాడు పోర్టు అని ప్రతి నాయకుడు మాట్లాడతాడు ప్రతి నాయకుడు గొప్పలకు మాట్లాడతాడు ప్రతి నాయకుడు వ్యంగ్యంగా మాట్లాడతాడు శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరూ వలసిపోతా ఉన్నారు అక్కడ నాయకులు ఏం చేస్తా ఉన్నారు.